हलो अंडी नेने मी रमणु इरोजु मरो वीडियो तो मे मुंदुकु वस्तुन्नानु नेनु चेसे वीडियो मीकु नच्चिते एंड वरकु चूडंडि चूसि लाइक चेयंडि मोट्टमोदटिसारि चूसे वाळ्ळैते सब्स्क्राइब चेसुकोंडि फ्रेंड्स की रिलेटिव्स की शेर चेयंडि ओकेनंडि इरोजु शांपू तयारु चेद्दाम अनुकुन्नानु शांपू एला एंटि अनेदि चूपिस्तानु चूडंडि इप्पुडु उसीरीकाय मुक्कलु ఒక కప్పు తీసుకున్నాను సీకాకాయ ఒక కప్పు మెంతులు రెండు స్పూన్లు కుంకుడుకాయలు వచ్చేసి ఒక కప్పు అన్ని మూడు సమానంగా తీసుకున్నాను దీనిలను ఇప్పుడు మనం ఇవి ఒక బౌల్ లోకి వేసుకోవాలండి కుంకుడుకాయలు సీకాకాయ వేసుకుంటున్నాను ఉసిరికాయ ముక్కలు వేసా ఇది కిరాణా షాపులలో ఆయుర్వేద ఈ షాపులు ఉంటాయి కదండి దానిలో దొరుకుతాయి ఆన్లైన్ లోనే దొరుకుతాయండి ఇవి మెంతులు వచ్చేసి 2 స్పూన్లు ఈ మెంతులు చాలా మంచి ఉపయోగమండి ఇవి జుట్టు చాలా స్మూత్ గా ఉంటుంది మనకి కుంకుడుకాయలు అంటే కదండి ఇంతకు ముందు మనం అప్పుడు చేసేవాళ్ళం కదండి మన అమ్మమ్మలు వాళ్ళంతా ఈ కుంకుడుకాయల స్నానమే చేయించేవాళ్ళు అప్పటిలో దంచి పౌడర్ చేసి పెట్టేవాళ్ళు ఒక దానికి అది ఎవరు ఎవరు స్నానం చేసుకున్నప్పుడు వాళ్ళని తీసుకెళ్లి చేసుకునేవాళ్ళం అది ఇప్పుడు మళ్ళీ కానీ జుట్టు చాలా బాగుంటుందండి ఏదన్నా కానీ ఫస్ట్ నేను చూసిన తర్వాతే వీడియో చేస్తానండి ఫస్ట్ ఏదా ఏ వంట చేయని ఏదన్నా చేయని ఫస్ట్ నేను వాడిన తర్వాతనే చేస్తున్నాను ఇది గ్యారెంటీ ఇవన్నీ మనం ఇప్పుడు ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదండి ఈ ఫిల్టర్ వాటర్ పోస్తున్నాను నేను గ్లాస్ తో 3 గ్లాసులు పోస్తున్నానండి ఓవర్ నైట్ నానాలి ఇది స్మెల్ అలానే వస్తుంది చూడండి ఇది మంచిగా ఈ కుంకుడుకాయ కంటే జుట్టు చాలా బాగా గట్టిగా ఉంటుందండి దృఢంగా ఊడదు చుండ్రు ఇలాంటిది ఏది ఉండదు ఈ సీకాకాయ లాగానే పని చేస్తుందండి ముందు అప్పటిలో వాడేవాళ్ళండి ఇది కూడా పౌడర్ దొరికేది సీకాకాయది ఈ పౌడర్ వాడేవాళ్ళండి బాగుండేది జుట్టు ఈ షాంపూలు వచ్చిన తర్వాత ఈ కెమికల్స్ ఇవన్నీ కలిసి జుట్టు అన్ని ఊడిపోతున్నాయండి మగ పిల్లలకి అలానే పోతున్నాయి ఈ పిల్లలకి ఈ చిన్న పిల్లలకి అట్ల నుంచి ఇలానే అండి జుట్టు పాడైపోతుంది ఇది ఓవర్ నైట్ నానాలండి నానిన తర్వాత నెక్స్ట్ డే చూద్దాం ఇది ఓకే అండి హలో అండి ఇప్పుడు మనం ఇవి ఓవర్ నైట్ నాన్నాయి కదండి ఇవి నాన్నాయి ఈ కుంకుడుకాయ సీకాకాయ మెంతులు ఉసిరికాయ ఇవన్నీ వేసి నానబెట్టాం కదా అదో వాటర్ కూడా చేంజ్ అయిపోయాయి బాగా ఎలా ఉన్నాయి చూడండి ఇది మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి నేను ఇది దీంట్లో ఇలా మనం చేతితో ఇట్లా రఫ్ చేస్తుంటే ఇది బయటికి రావట్లేదు కదా ఎక్కువ నేను ఏమనుకున్నానంటే ఒక్క రౌండ్ మిక్సీకి వేద్దాం అనుకుంటున్నానండి దాంట్లో జ్యూస్ అంతా మనకు బయటికి వచ్చేస్తుంది కదా అంటే ఎక్కువ ఇలా మనం కష్టపడి అక్కర్లేదు అన్నమాట ఇది మీరు అనుకుంటారు కదా ఎక్కడమ్మా ఇదంతా చేతితో వేసుకోవడం అంటే చాలా కష్టం అని దానికి లేకుండా ఒకటే ఒక్క రౌండ్ ఇలా వేసేసామనుకో దాంట్లో జ్యూస్ బయటకు వచ్చేస్తుంది తర్వాత చూద్దాము ముందు ఇది ఇలా తీసుకొని ఇలా ఇలా వేసేసుకుందామండి దాంట్లో ఏమి పిప్పిలు మొత్తం వచ్చేస్తుంది మనకు అండి ఇలా వచ్చేసింది కదా మనం వేరే బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇది ఖాళీ ఉంది దీంట్లోకి వేసుకుందాము దీంట్లోనే మనం తయారు చేసేది ఎందుకంటే చేతితో అంతసేపు ప్రెస్ చేయాలంటే కూడా చేతుల నొప్పులు వస్తాయి కదండి అని అంటారు కదా దాని బదులు దీంట్లో ఒక 2 రౌండ్లు వేసేసుకుంటే అయిపోతుంది దాన్ని మెంతులు కూడా మన జుట్టుకి ఎంతో ఉపయోగపడతాయి కదండి
ఇది కూడా మనం మిక్సీకి వేసామనుకోండి మెత్తని పేస్ట్ లాగా వచ్చి మనకి షాంపూలోనే కరిగిపోతుంది. ఇవి వేస్ట్ కావండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఉంది కదండి, ఇది ఈ వాటర్ అంతా మనం దాంట్లోకి పోసేసుకుందాము. చూడండి నురుగంతా ఎలా ఉందో. కొద్దిగా వాటర్ తులిపేసుకుందామండి మనం. ఇది ఇప్పుడు ఒక 20 నిమిషాలు మనం దీన్ని ఉడకబెడదామండి. బాగా ఉడకాలి, నురుగు తగ్గిపోవాలి దీనికి. ఇరవై నిమిషాలు వెయిట్ చేద్దాం మనం. కానీ ఈ షాంపూ మంచిగా పనిచేస్తుందండి జుట్టుకి. జుట్టు మనకు ఇది చిట్లిపోయింది అని అంటాం కదండి, రెండు ముక్కలుగా అవుతుంది, దాన్ని నివారిస్తుంది ఇది. చుండ్రు లేకుండా చేస్తుంది. మనం మంచి వేసేదండి దీంట్లో వేసేటివన్నీ, మనం మెంతులు కానీ, కుంకుడు కాయ, చీకాకాయ, ఇలా అటు నుంచి వచ్చి ఇవి ఇవన్నీ దీంట్లోకి 4 కలిపాం. ఇవి 4 మంచివండి జుట్టుకి. మనం హెన్నాలో వాడిన కూడా వాడతాం కదండి ఇది మెంతులు. నేను మెంతులు కొన్ని వేసి నానబెడతానండి, పౌడర్ కానీ అది కానీ హెన్నాలకి. జుట్టు చాలా స్మూత్గా ఉంటుందండి, ఇలా పట్టుకుంటే ఏదో పట్టుకుచ్చుల్లా ఇట్లా మెత్తగా అనిపిస్తుంది. దీంతో స్నానం చేసినా అలానే ఉంటుందండి. ఇదే వాడుతున్నామండి 6 మంత్స్ నుంచి. అట్లా జుట్టు మాకు రాలడం తక్కువైపోయింది, బాగుంటుంది. అందుకనే నేను ఫస్ట్ ఇట్లా ఏదైనా వాడిన తర్వాతే వీడియో చేద్దాం అనుకుంటానండి. ఏదో మన కెమికల్ ఉన్న షాంపూలు ఇంత స్మెల్ రావండి, అసలు వాళ్ళు పర్ఫ్యూమ్ అది ఇది వేస్తారు, కానీ ఇది న్యాచురల్ చూడండి, ఇంత బాగా మంచి స్మెల్ వస్తుంది నాకు ఇక్కడ ఉడుకుతూ ఉంటే. అది ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలకి కదండి కొద్దిగా పేళ్ళు కూడా పడతాయండి, ఆ పేళ్ళు కూడా లేకుండా అవుతుందండి దీంతో స్నానం చేయిస్తూ ఉంటే. కదా చాలా బాగుంటుంది. మనం అలాగండి కొద్దిగా కొబ్బరి నుండి రాసుకోవాలి ఫస్ట్ తలకి, రాసుకున్న తర్వాతనే దీన్ని అప్లై చేయాలి చూడండి స్నానానికి ముందు. బాగా ఇట్లా పాయలు పాయలు తీసి ఇలా పట్టించేసి స్నానానికి వెళ్ళండి. కొద్దిగా ఇట్లా మళ్ళా కప్పులో వేసుకొని వెళ్తే అది కూడా అవసరం లేదండి. బాగా పాయలు పాయలు తీసి పట్టించుకొని స్నానానికి వెళ్ళండి. వేడి నీళ్ళు తల మీద పోసినప్పుడు మనకు అన్నూరుగా వస్తుంది, అప్పుడు రుద్దేసుకోవచ్చండి. ఇక మెయిన్ అండి చుండ్రుని కంట్రోల్ చేస్తుంది చూడండి, జుట్టు ఊడేది తగ్గిపోతుంది, మంచి రిజల్ట్ వస్తుందండి ఇది. ఎందుకంటే దగ్గరికి వచ్చేసింది కదా, మనకి నురుగు తగ్గిపోతుంది, ఉడుకు వచ్చింది చూడండి బాగా. హెచ్చిక పడుతుంది కదా, ఇదిగోండి ఓ 2 మినిట్స్ ఉండి ఆఫ్ చేసేద్దాం. ఓకే అండి, ఇంకా స్టవ్ కట్టేద్దాము. మనకి ఇది చల్లారాలి కదా, ఒక 2 అవర్స్ ఉంటే కానీ ఇది చల్లకు కాదు. ఓకే అండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది కుంకుడుగా ఇది చల్లారిందండి, బాగా మ్యాచ్ చేసుకున్నాం. అంతా మ్యాచ్ అయితే మనం ఉడగొట్టేసుకోవాలి. ఫస్ట్ అండి ఇలా అంటాం కదా మనం, ఒకరేమో మిక్సీకి వేసినందుకు ఎంత ఉపయోగం చూడండి. దాంట్లో ఇలా చేత్తో అనాలంటే చాలా నొప్పి వచ్చేస్తుంది. అదిగోండి ఇలా ఫిల్టర్ చేసుకుంటాం కదా మనము. మీకు మెంతులు అన్నీ మెత్తగా అయిపోయినాయి దీంట్లో. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళండి వీడియో చూసి, వాళ్ళు షేర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, పక్కనే గంట సింబల్ ఉంటుందండి దాన్ని టచ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయండి.
నేను షాంపూ కొద్దిగా డిఫరెంట్ అండి వేరే వాళ్ళకు నాకు మీరు చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి చేసి చూసి వాడిన తర్వాత కామెంట్ చేయండి వీడియో చూసి స్మెల్ చూడండి అండ్ 10 ఇయర్స్ పైన ఉన్నోళ్ళకే తల స్నానం చేయించండి ఈ కుంకుడుకాయ షాంపూతో ఎందుకంటే ఇది కళ్ళల్లో మంట వస్తుంది కదా కొద్దిగా చీకాకాయ వేసినాం కుంకుడుకాయ వేసినాం అందుకని అండి జాగ్రత్త తీసుకోవాలి దీంట్లోకి అసలైంది ఒకటి కలుపుతానండి లాస్ట్లో అందుకే మీరు లాస్ట్ వరకు చూడాలా అని చెప్పేది మనకు అప్పుడైతే తెలుస్తుంది కదా దీంట్లోకి ఏమేమి వేస్తారనేది ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్నామండి నేను దానికోసమే ఇది వాడుతూ ఉంటానండి ఎప్పుడు ఎంత చిక్కగా ఉందో ఇది ఎప్పుడు వడగొట్టేసి వడగొట్టేసి ఇది ఫిల్టర్ చేసి ఇలా అయింది దిగట్లేదు చూడండి రంధ్రాలన్నీ కొద్దిగా ఇదైతాయి కదా ఇదండి నేను దీంతో బాగా తిక్కుగా వచ్చేసిందండి మనం చేతితోనే రఫ్ చేస్తే ఇలా రాదండి ఇదండి లాస్ట్ ఇది ఫిల్టర్ ఇంకా దిగట్లేదు ఇది నేను ఒక టవల్ ముక్క పెట్టుకున్నాను దాంతో ఇలా చేసేసుకుంటే అదండి మనం ఒక రౌండ్ మిక్సీకి వేసాం కదా అందుకని ఇది మిగతా వీడియోస్లో ఏమవుతుందంటే అండి దాంట్లో అలాగే తీసుకొచ్చి నానబెట్టేసి చేతితో క్రష్ చేస్తున్నారండి దాంట్లో మనకు దిగదు కదండి అదంతా ఇప్పుడు మెంతులు అలాగే ఉండిపోతాయి ఉడికిన దాంట్లో నుంచి రసం ఏమొస్తుంది చెప్పండి అందుకని నేను ఇలా చేశాను ఎందుకండి ఇది ఇది కూడా వేస్ట్ కాకుండా మీకు చూపిస్తాను నేను ఓకేనండి మనం అంత డబ్బులు పెట్టి షాంపూలు కొంటాం కదా అయినా ఏ షాంపూలు ఉన్నా జుట్టు ఊడడం మాత్రం తగ్గట్లేదు బ్రాండ్ ఆఫ్ అట్లే ఉంటుంది అందుకని ఇది మేము యూజ్ చేసి మొదలుపెట్టాము అప్పటి నుంచి బాగుంటుందండి ఇప్పుడు రెండోసారి ఫిల్టర్ చేస్తున్నాండి మనకి నురుగా ఉంటుంది కదా ఇది అడ్డు వస్తుంటుంది ఇదిగోండి ఫైనల్గా ఇలా రెడీ అయింది మనకు షాంపూ ఇదిగోండి ఎంత చిక్కగా వచ్చింది చూడండి అంటే ఇది కొద్దిగా పని ఎక్కువ అనుకుంటారండి ఇది బాగా వస్తుందండి షాంపూ ఇంకా మనము రౌండ్ మిక్సీకి వేసి ఇవన్నీ ఫిల్టర్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది మీరు ఏదో రోజు ఖాళీ దొరికిన రోజు నెలకు ఒకసారి చేసి పెట్టుకోండి నెల రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది పక్కన మాత్రం పెట్టకండి ఇదిగోండి ఎలా ఉందో చాలా చిక్కగా షాంపూ లాగే వచ్చేసింది మనకు ఇంకా దీంట్లోకి నేను ఒకటి చెప్పాను కదండి అది చూపిస్తాను ఇప్పుడు ముందు ఫిల్టర్ చేసుకున్నది మనం దీంట్లో పోసేసుకున్నామండి గ్లాస్తో నాకు ఇది ఉందండి స్టోర్ తర్వాత వేరే దాంట్లో చేసుకుంటాను నేను షాంపూ బాటిల్ ఉంది ఇప్పటికీ దీంట్లో పోస్తున్నా జుట్టును బట్టి మీకు ఎంత అవసరమవుతుందో అంత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేసుకొని వెళ్ళి షాంపూ చేయండి రెండు బాటిల్లో పోసామండి నేను చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు నాకు జుట్టు ఇలా ఉంటుందండి ఇంతైతే సరిపోతుందండి దీంట్లోకి మెయిన్ ఇది వేసుకోవాలండి ఎవరు తల స్నానం చేస్తుంటే వాళ్ళు
మనం కొబ్బరికాయ తీసి పగలగొట్టేసుకొని దీంట్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు అవసరమైనప్పుడు మనము ఈ పాలు ఒక 3 స్పూన్లు ఇలా చేయండి. ఇలా జుట్టు చాలా స్మూత్గా వస్తుందండి దీనికి కొబ్బరి పాలకు. ఓకేండి, వీడియో నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనండి, ప్రాసెస్ పెద్దది కానీ చాలా బాగా ఉంటుంది, రిజల్ట్ మీకు బాగా తెలుస్తుందండి, నెల రోజుల్లో తెలుస్తుందండి. ఊరికి చెప్పినట్టు ఒకసారి పట్టిస్తే మీకు హెయిర్ గ్రోత్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని అవన్నీ చెప్పేదన్నీ నిజం కాదు. మీరు ఒక నెల వాడి చూడండి ఇది, తర్వాత మీకు తెలుస్తుంది. ఓకేనండి, మనకి వైట్ హెయిర్ ఏమో నల్లగైపోతుంది, అది సీకాయ వాడేమో అది ఇది ఏం చెప్తారు కదండి, అదంతా ఏమీ లేదు. ఓకేనండి, నేను చెప్పింది కరెక్ట్ అండి ఇది, మీరు ఇలానే ఫాలో కావండి. ఓకేనండి, నేను ఒకటి చెప్తాను అన్నా కదండి, మనకి వేస్ట్ ఉంటుంది కదా ఇదంతా. ఇప్పుడు ఈ వేస్ట్ది ఏం చేస్తామంటే అండి, ఒక సాక్స్ తీసుకొని వేస్ట్ది దాంట్లోకి ఇలా లోపలికి వేసేసుకొని, మనం ఇది వేస్ట్గా పడేయద్దు కదండి, మంచిది మన అన్నీ కలిపింది. మనం డైలీ వాడేటి ఉంటాయి కదండి లేడీస్వి, శారీస్ కానీ నైటీస్ అవి, అవి వేసిన తర్వాత మనం సర్పు చాలా తక్కువ వేసుకోండి. వేసుకొని ఇలా చేయాలండి, ఇలా ముడి వేసేస్తే ఇట్లా దీంట్లో వేసి ఇది బట్టలు మధ్యలో వేసేయండి. దీంట్లో నురుగంతా బయటకు వచ్చేసి బట్టలు మంచి స్మెల్ ఉంటాయి. ఇది మనకు వేస్ట్ కాదు కదండి, ఇది ఒకసారి అయిపోయిన తర్వాత పడేయండి, ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీ చేసాం కదా, ఇదంతా ఉంది కదా, ఇదంతా స్టోర్ చేసుకొని మీరు అలా చేయండి. ఓకేనండి, వీడియో నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి.